tech and videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Nani Tech and Videos lo bhaganga Nani history classes lo charitra parichayam anetuvanti topic ni cheppukuntunnamu. Okay na? Mari పూర్తి క్లాసెస్ మీకు కావాలనుకుంటే నాని హిస్టరీ క్లాసెస్ అనేటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు కనుక సెర్చ్ చేసుకుంటే మీకు పూర్తి క్లాసులు ఉండటం జరుగుతుంది. మరి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్, మరి క్వశ్చన్స్ని క్విజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది డైలీ కూడా. మరి దీని తర్వాత లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లాస్ట్ క్లాస్లో మనము మెసోలిథిక్ ఏజ్ గురించి చెప్పుకోవటం జరిగిందండి. మధ్య శిలాయుగము 50,000 నుండి 25,000 వరకు ఈ యొక్క యుగము జరగటం జరిగింది. ఇందులో లక్షణాల గురించి కూడా మనం చెప్పుకున్నాము. మరి కుక్కను పెంపుడు జంతువుగా ఏర్పాటు చేసుకున్నాడు మధ్య శిలాయుగంలో. మరి వేట విలువను కనుగొన్నాడు, నిప్పును కనుగొన్నాడు, మృతదేహాలను ఖననం చేయటం ప్రారంభించాడు. ఇలా ప్రతి ఒక్క దానిని కూడా మరి జంతువులని ఆరాధ్య దైవంగా ఏర్పాటు చేసుకున్నాడు మధ్య శిలాయుగం నుండి. ఈరోజు క్లాసెస్లో మనము నవీన శిలాయుగము నియోలిథిక్ పీరియడ్ గురించి చెప్పుకుందామండి. నవీన శిలాయుగము నియోలిథిక్ పీరియడ్ అంటాము, దీని గురించి చెప్పుకుందాము. మరి వాట్ హ్యా హ్యాండ్ ఇన్ ఇన్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో గోర్డాన్ చైల్డ్ నవీన శిలాయుగం విప్లవం అని పేర్కొన్నాడు. వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనేటువంటి గ్రంథము గొరాల్డ్ చైల్డ్ రచించాడు. అడుగుతాడు గొరాల్డ్ చైల్డ్ యొక్క గ్రంథము వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. ఈయన దేని గురించి చెప్పాడు? నవీన శిలాయుగం గురించి గోర్డాన్ చైల్డ్ చెప్పటం జరిగింది. మరి కాశ్మీర్లోని జీలం నది ప్రవాహక ప్రాంతం, కాశ్మీర్ ఉంది కదా, అక్కడ జేలం నది ప్రవహిస్తుంది. జాగ్రఫీలో ఇంపార్టెంట్, జేలం నది ఎక్కడ ప్రవహిస్తుంది అంటాడు. కాశ్మీరు, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ లేదా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అలా ఇవ్వటం జరుగుతుంది. మనం కాశ్మీర్ అని టిక్ చేయాల్సి ఉండేది. జేలం నది కాశ్మీర్లో ఉంది. మరి జేలం నది ప్రవాహిక ప్రాంతంలో బుర్జహాం వద్ద తొలిసారిగా నవీన శిలాయుగానికి సంబంధించినవి బయటపడటం జరిగింది. అదే మధ్య శిలాయుగం అయితే మహారాష్ట్రలో ప్రవార్ నది ఒడ్డున, మరి నదుల ఒడ్డున ఈ యొక్క శిలాయుగాలు ఏర్పడటం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవచ్చు, భావించవచ్చు. జలం నది ఒడ్డున నవీన శిలాయుగము బుర్జహాం వద్ద మరి బయటపడటం జరిగిందండి. ఈ యుగంలో మానవుడు తన మేధో శక్తిని పెంచుకొని ఆహార శేఖర దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు. అప్పుడు దాకా అతను ఏం చేశాడయ్యా అంటే ఆహారాన్ని అప్పుడు దాకా దేవులాడుకున్నాడు, సెర్చ్ చేశాడు. నాకు ఆహారం ఎక్కడ దొరికిద్ది, ఎక్కడ దొరికిద్ది. మనం చెప్పుకున్నాము మధ్య శిలాయుగంలో మరి విత్తనాలను సేకరించడం ప్రారంభించాడు మధ్య శిలాయుగంలో. నవీన శిలాయుగానికి వచ్చేసరికి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఎలాగంటే విత్తనాలు సంపాదించాడు కదా మధ్య శిలాయుగంలో, ఇక్కడికి వచ్చేసరికి విత్తనాల నుండి పంటను పండిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. నవీన శిలాయుగంలో విత్తనాల సేకరణ మధ్య శిలాయుగము, మరి పంటలను అభివృద్ధి చేసింది నవీన శిలాయుగం అని మనం చెప్పుకోవచ్చు. నవీన శిలాయుగం లక్షణాలు ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినటువంటి మానవుడు ఉండటం జరిగింది. నవీన శిలాయుగంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ అనేటువంటి జాతికి చెందిన మానవుడు ఇందులో ఉండటం జరిగింది. ఈ యుగంలో మానవుడు సాధించినటువంటి విజయాలు ఏంటయ్యా అంటే వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు, మరి పశువులను పెంచడం కూడా నేర్చుకున్నాడు, కొమ్మరి సారెను కనుగొన్నాడంటే చక్రాన్ని కనుగొన్నాడని మనం చెప్పుకోవచ్చు. మరి రాతి విగ్రహాల తయారీని, రాతి అంటే శిల్పకళను కూడా నేర్చుకోవటం జరిగింది. శిల్పకళ ఏ కాలంలో ప్రారంభమైందంటే నవీన శిలాయుగము. వ్యవసాయాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాడంటే నవీన శిలాయుగము. పశువుల్ని పెంచటం అయితే నవీన శిలాయుగము. కుక్కను మంచిగా చేసుకున్నది మధ్య శిలాయుగము. గుర్తుపెట్టుకోండి, మధ్య శిలాయుగంలో కుక్కను మంచిగా చేసుకున్నాడు. పశువుల్ని మేపుతున్న మట్టికి నవీన శిలాయుగంలో. కుమ్మరి సారెను తయారు చేసింది నవీన శిలాయుగము. ఈ యుగంలో మరి పండించిన పంటలు ఏంటయ్యా అంటే రాగులు, ఉలవలని మనం చెప్పుకోవచ్చు. ఈ యుగంలో పరికరాల తయారీకి ఉపయోగించినటువంటి రాళ్ళు చెడ్స్ మరియు బసాల్ట్ శిలలను ఉపయోగించడం జరిగింది. బసాల్ట్ శిలలను నవీన శిలాయుగంలో ఉపయోగించాడు. ఈ యొక్క యుగంలో బండి చక్రాన్ని కనుగొని బండ్లను తయారు చేసుకున్నాడు. అంటే చక్రాలను కనిపెట్టి చెక్కతో కొన్ని బండ్లను తయారు చేసుకున్నాడండి. వ్యవసాయం చేయడానికి పశువులు అవసరమైనాయి కాబట్టి పశుపోషణను చేపట్టాడు, పశువుల పెంపకాన్ని చేపట్టాడు. మరి పండించినటువంటి పంటను తీసుకురావాలి కాబట్టి మరి చక్రాన్ని కనుగొని బండ్లను కూడా తయారు చేశాడు. జంతువులను మంచిగా చేసుకొని మరి సమాజం శాంతియుత సహజీవనం చేపట్టాడండి. సమాజంలో అన్నిటితో మరి సహజీవనం చేయటం సాధించాడు. అప్పుడు దాకా వేటను చేశాడు, ఇప్పుడు వాటితో కలిసిమెలిసి ఉండటం ప్రారంభించాడు. మరి పరిపాలనా వ్యవస్థ, నునుపైన పరికరాల తయారీని నేర్చుకున్నాడు నవీన శిలాయుగంలో. సంఘ జీవనం ప్రారంభించాడు. అనగా కొన్ని సంఘాలన్నీ కలిసి మరి గుంపులు గుంపులుగా ఏర్పడి ఒక సంఘ జీవనాన్ని ప్రారంభించాడు. శ్రమ జీవనం, వృత్తులు ఏర్పడ్డాయి, వస్తు మార్పిడి మొదలైంది. నవీన శిలాయుగంలో మరి మానవుడు చాలా అభివృద్ధి చెందాడండి. తన యొక్క మేధోశక్తిని పెంపొందించుకొని వృత్తులుగా ఏర్పడ్డారు ఒక్కొక్క సంఘంగా. మరి ఈ సంఘం ఈ సపోజు తప్పుగా భావించొద్దు, సరే సంఘాన్ని ఒక కులంగా భావిస్తాం మనము. కులాల్లాగా ఏర్పడి ఒక కులము ఒక్కొక్క పనిని చేయటం సాగించిందని మనం భావించవచ్చు. శ్రమజీవనం కూడా చేస్తున్నాడని చెప్పుకున్నారు. వృత్తులు అంటే మరి చేసేటువంటి పనిని బట్టి వృత్తి, ఆ యొక్క కూలీ పనులు కానీ ఏదైతే అతడు పనిచేస్తున్నాడో వృత్తులు అనేవి ఏర్పడ్డాయి. వస్తువులను మార్పిడి చేసుకుంటున్నాడు. మరి డబ్బు లేదు కాబట్టి వస్తువులు మార్పిడి విధానము నవీన శిలాయుగంలో ఉందని చెప్పుకోవచ్చు. మాతృదేవతారాధన మొదలైందంటే తల్లిని దైవంగా భావించేటువంటి ఆరాధన, తల్లిదండ్రులను పూజించటం మొదలుపెట్టాడు. కొండలపై చిత్రాలు వేయటం ప్రారంభించాడు. కొండలను తయారు చేశాడు, వాటిపై చిత్రాలు కూడా ప్రారంభించాడు. ఎందుకంటే శిల్పకళ అభివృద్ధి చెందిందని నవీన శిలాయుగంలో చెప్పుకోవడం జరిగింది. మరి శిశువులు, పెంపుడు జంతువులు మరణిస్తే వారు తమ ఇళ్లలోనే ఖననం చేసేవారు. మరి జంతువులు కానీ మరి పసిపిల్లలు కానీ చనిపోతే బయట ఎక్కడో పారేసేవాళ్ళు కాదండి, తమ ఇంటి దగ్గరే ఖననం చేసేవాళ్ళు. వీరు ఇండ్లను బంకం మట్టితోనూ మరి పచ్చి ఇటుకలతోనూ నిర్మించుకున్నారు. నవీన శిలాయుగంలో ఇటుకలను తయారు చేసి ఇళ్లను కట్టుకోవటం జరిగింది. నవీన శిలాయుగం తొలిసారిగా బళ్ళారి జిల్లా, కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో రాయచూరు దగ్గర ప్రారంభమైందని మరి శాస్త్రవేత్తలు గుర్తించారు. నవీన శిలాయుగము ఇక్కడ ప్రారంభమైంది. రాయచూర్ లేదా కర్ణాటక లేదా బళ్ళారి జిల్లా, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఒక భారతదేశంలోనే కాక ఆగ్నేసియాలో మొత్తం కూడా ఈ ప్రాంతమే జన్మస్థానం అని చరిత్రకారులు చెప్పారు. అంటే ఆగ్నేసియా అంటే చైనా, మరి లావోస్, థాయిలాండ్, జపాన్, ఇవన్నీ ఆగ్నేసియా దేశాలు అని చెప్పుకోవచ్చండి. మరి కుమ్మరి చక్రం అభివృద్ధికి చిహ్నం. కుమ్మరి చక్రం అనేటువంటిది అభివృద్ధికి చిహ్నం అన్నది ఎవరంటారు? గోర్డాన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి. మానవుడు చేసినటువంటి వాటిల్లోకెల్లా కుమ్మరి చక్రం అనేటువంటిది ఒక అభివృద్ధికి చిహ్నంగా భావించింది ఎవరయ్యా అంటారు? గోర్డాన్ చైల్డ్. ఈ యొక్క యుగంలో లభించిన చిత్రలేఖనాలు లేదా చిత్రాలు, విల్లుంబు ధరించినటువంటి మనిషి చిత్రం. అంటే ఒక మనిషి విల్లును ధరించి విల్లును ఎక్కుపెట్టి ఉంటాడు, దానే మరి ఈ యొక్క చిత్రం అనేది బయలుపడటం జరిగింది. మరి జింక, కుక్కను కూడా చిత్రాలు మరి కనిపెట్టడం జరిగింది. గోర్డాన్ చైల్డ్ నవీన శిలాయుగాన్ని మరి విభజించడం జరిగింది. ప్యూర్ నియోలిథిక్, నియోలిథిక్ అనే రెండు విభాగాలుగా విభజించడం జరిగిందండి. మరి శిలాయుగాల్లో నవీన శిలాయుగం గురించి కూడా మనము పూర్తిగా చెప్పుకున్నాము. ఇక్కడ వరకు నవీన శిలాయుగము, శిలాయుగాలు మరి 3 రకాలని చెప్పుకున్నాము. మరి పూర్వ శిలాయుగము లేదా ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం అని చెప్పుకున్నామండి. మరి 3 లక్షల సంవత్సరాల నుండి 5,000 సంవత్సరాల వరకు ఈ యొక్క జరిగినటువంటి కాలాన్ని, 2 లక్షల సంవత్సరాల కాలాన్ని మనం శిలాయుగం అనటం జరిగింది. 5,000 సంవత్సరాలు వచ్చేసరికి మానవుడు పూర్తిగా అభివృద్ధి దశలో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇది నవీన శిలాయుగం మన భారతదేశంలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక లేదా కాశ్మీర్ జిల్లాలోని బుర్జమహాం వద్ద తొలిసారిగా బయటపడింది. కానీ ప్రారంభమైందని ఎక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే కర్ణాటకలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తన యొక్క మేధాశక్తిని పెంపొందించుకున్నాడు. మరి పశువులను మేయటము, వ్యవసాయం చేయటము, కుమ్మరిసారిని ఏర్పరిచి మరి శిల్ప కళను కూడా నేర్చుకున్నాడు. రాగులు ఉలవలను పండించాడు. మరి బసాల్ట్ శిలల ద్వారా పరికరాలను తయారు చేసుకున్నాడు. బండి చక్రాన్ని కనుగొన్నాడు. పశువులను అవసరమని కనుక్కొని మరి పశుపోషణను చేపట్టాడు. మరి సమాజంలో శాంతియుత సహజీవనాన్ని చేపట్టాడు. పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. మరి మాతృ దేవతారాధన ప్రారంభించాడు. కొండలపై చిత్రాన్ని ప్రారంభించాడు. మరి శిశువులు గనక జంతువులు గనక చనిపోతే ఇళ్లలోనే ఖననం చేసేవాళ్ళు. మరి ఇటుకలతో ఇళ్లను కట్టుకోవటం ప్రారంభించాడు. ఇవన్నీ కూడా నవీన శిలాయుగంలో మరి అభివృద్ధి దశలని మనం చెప్పుకోవచ్చండి. మరి మరి మనం నాని టెక్ వీడియోస్లో చరిత్ర పరిచయం క్లాసెస్లో వింటున్నాము. నాని హిస్టరీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు పూర్తి క్లాసులను అంటే అన్ని క్లాసులను మీరు చూడవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.